Hello friends, welcome to our channel My Little World BS. ఈ రోజు మన రెసిపీ సోయాబీన్ మంచూరియన్ చేసుకోబోతున్నామండి. చాలా బాగుంటుంది. సోయాబీన్ ఇష్టపడని పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనకి సోయాబీన్ లేదు మంచి పోషకాలు ఉంటాయి కదా, ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వీడిలో కొద్దిగా గోరువెచ్చని వాటర్ చేసుకున్నామండి. గోరువెచ్చని వాటర్లోకి మనం సోయాబీన్ వేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత వీటిని వాటర్లో నుంచి తీసేసి మరి ఒకసారి మంచి వాటర్లో కడిగి మొత్తం వాటర్ అన్ని తీసేసుకోవాలండి. ఇలా తీసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. వీటిలోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాము, ఎక్కువగా వేయకండి. కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అన్నా కలిపేసుకుందాం ఒకసారి. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత వీటిని ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సోయాబీన్స్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. తొందరగా అయిపోతాయండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిలోకి 1 సిమ్లా మిర్చి వేసుకుందాము, 1 ఆనియన్ వేసుకొని చిన్న ఆనియన్ ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమోటా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని వీటిలోకి కొద్దిగా 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలిపి వీటిలోకి వేసుకుందామండి. వేసిన తర్వాత సోయాబీన్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్ని కలిపేసుకుందాం. ఫ్లేమ్ని అయితే ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టి ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మనకి ఇవైతే రెడీ అయిపోయినాయండి, పక్కన పెట్టేసుకోవడమే. చూడండి మనకి ఈజీగా తొందరగా రెడీ అయిపోతాయి సోయాబీన్. అయితే పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు పొటాటో మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. పొటాటో ఇష్టపడిన వారైతే ఎవరే ఉండరండి, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదా. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేడి చేసుకుందామండి. వాటర్ వేడి చేసుకున్న తర్వాత వీటిలోకి ఒక పొటాటో వేసుకుంటున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. వేసుకొని మనకి వాటర్ ఒకసారి బాయిల్ అయితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలోకి పొటాటో వేసుకొని ఒక 5 మినిట్స్ మనం పొటాటోను అలానే ఉంచేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుందాము మనం పొటాటోస్. ఇప్పుడు వీటిలోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం ఇలా కలిపిన తర్వాత వీటిలోకి వాటర్ వేయకుండా కూడా ఈ విధంగానే ఒకసారి మనం వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు అండి, ఇలా కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వీటిలోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. తక్కువగా వాటర్ వేసుకోవాలండి, వీటిల్లోకి ఎక్కువ వాటరు పీల్చుకోవు. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పొటాటోస్ కలిపెట్టుకున్నాము కదా, వీటిని వేసేసుకుందాం. ఫ్లేమ్ అయితే ఇప్పుడు మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా కదుపుతూ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ అయినాయి కాబట్టి తొందరగానే రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి, ఏ విధంగా చేసుకున్నా కూడా తినడానికి చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్కి అయితే చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిలోకి కొద్దిగా క్యాప్సికం, 1 ఆనియన్ వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి 1 స్పూన్ చిల్లీ సాస్,
వన్ స్పూన్ టమాటో సాస్, కొద్దిగా సోయా సాస్, వన్ స్పూన్ వెనిగర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని వాటర్ వేసి ఇలా కలిపి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిలోకి మనం ముందుగా చేసుకున్న పొటాటోస్ మంచూరియాని వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది తినడానికి. అయితే ఈవినింగ్ స్నాక్స్గా ఈ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకోవడమే. చూసారుగా పొటాటో మంచూరియన్ ఈజీగా చేసుకున్నామండి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. సోయాబీన్ ఇలా పొటాటోస్ ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు పిల్లలైతే. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.